గత 30 సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణపై మందకృష్ణ చేసిన పోరాటం ఫలితంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. సుప్రీంకోర్టులో మాదిగల వర్గీకరణపై సానుకూల తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను పంపిణీ చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏళ్ల పోరాటం మాదిగల కళ నేటికి సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణ కోసం అలిపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని, అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కత్తెరపాక కొండయ్య, కొట్టపల్లి సుధాకర్, కత్తెరపాక రవీందర్, ఎడపల్లి బాబు, కొంకటి శేఖర్, కొంకటి మధు, అక్కనపల్లి ఉపేందర్, కవ్వంపల్లి రాములు, పొత్తూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వారి పేరు గుర్తుండే విధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటానికి పోరాటం చేసి వర్గీకరణ సాధించే దిశగా అందరి అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని ఏదైతే విజయం సాధించిందో, మరి దీని విషయంగా ABCD వర్గీకరణ విషయంలో మరి షెడ్యూల్ కులంలో ఇతర కులాలు మరి అన్యద అది కాకుండా మా యొక్క మాదిగ హక్కుల కొరకు మేము పోరాటం చేసినా కానీ వేరే వాళ్ళ హక్కులను భంగం కలిగించాలనే ఉద్దేశం కాదు. మరి ఇది సామాజిక స్పృహతోని మరి సాంకేతికంగా గత స్వాతంత్రం వచ్చి నుంచి ఒక మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడానికి అందరూ సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగ రిజర్వేషన్ ఏదైతే ఉందో అందరికీ సమానంగా ఉండి ఈ బహుజన రాజ్యంలో బహుజనులు అందరూ కలిసికట్టుగా ఉండి భవిష్యత్తులో వచ్చే సమస్యలను అన్నిటి ఏకంగా ఉండి పోరాడాలని వారికి కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మాదిగలు చాలా ఇంత పాదయాత్రలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, నిజంగా ఆ గౌరవము మన మహనీయునికి ఇక్కడ నాతో సహకరించినటువంటి మన మాదిగ మిత్రులు బోయినపల్లి మండల మాదిగ జాతి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ